మొన్నటి వరకు పాలేరు బరిలో నిలిచేది తానేనన్నారు ఆ నేత. పాలేరులో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి ఎందుకో గానీ ఆ నేత సైలెంట్ అయిపోయారు. పాలేరు బరి నుండి ఆయన తప్పుకున్నారా లేక తప్పించారా అన్నది ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్నటి వరకు పాలేరు నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పాలేరు నుండి పోటీ చేస్తున్నట్లు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గోదావరి నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతాను అంటూ ప్రకటించిన తుమ్మల ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. ఇదే ఇప్పుడు జిల్లాలో చర్చకు దారితీస్తోంది. తుమ్మల పోటీ నుండి తప్పుకున్నారా లేదా తప్పించారా అనే చర్చ జరుగుతోంది. అటు మొన్నటి వరకు పోటీ విషయంలో ఎక్కడా బహిరంగంగా మాట్లాడని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒక్కసారిగా స్వరం పెంచారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది గెలిచేది నేనే అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సిట్టింగులకే సీట్ అని కేసీఆర్ అనడం, ఆత్మీయ సమ్మేళనాల వేదికగా వచ్చిన నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడంతో కందాల స్పీడ్ పెంచారు. పొత్తుల్లో భాగంగా పాలేరు సీట్ అడుగుతామని సిపిఎం పార్టీ చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో తానే పోటీలో ఉండబోతున్నట్లు కందాల ప్రకటించుకున్నారు. ఇదే సమయంలో తుమ్మల ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తుంది. తుమ్మల కేవలం సత్తుపల్లిలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లోనే పాల్గొంటున్నారు. పాలేరులో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి తుమ్మలను పిలవలేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరులో పోటీ చేస్తా అని చెప్తున్న తుమ్మలకి పాలేరులో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానం అందలేదు అంటే ఆయన్ని పాలేరు బరి నుండి తప్పించారు అనే ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా తుమ్మల నోరు మెదపకపోవడం పట్ల చర్చ నడుస్తోంది. ఉన్నట్లుండి తుమ్మల ఎందుకు సైలెంట్ అయ్యారు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. పాలేరులో టికెట్పై హామీ లభించకపోవడంతోనే ఆయన సైలెంట్ అయ్యారు అనే చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కందాలకే అధిష్టానం మళ్లీ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో తుమ్మల పాలేరులో పర్యటనలు కూడా తగ్గించారు. పొంగులేటి పార్టీ నుండి బయటకు వెళ్లిన నేపథ్యంలో సీనియర్ నేత అయినా తనకి జిల్లాలో ప్రాధాన్యత లభిస్తుంది అని తుమ్మల ఆశించారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తారని కూడా భావించారు. అటు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం, ఇటు పార్టీలో గుర్తింపునివ్వకపోవడం, మరోవైపు పాలేరు టికెట్పై హామీ లభించకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా తుమ్మలకి బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇలాగే పరిస్థితి కొనసాగితే తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.